గణేషనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదకొండవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై మూడు నుండి పదిహేడో తారీఖు జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలు మకర రాశివారు ఈ వారం కొంచెం ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎదుటివారి మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అయితే మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేని పరిస్థితి కనపడుతుంది అలాగే ఒక్కొక్క సమయంలో మీకు ఏం కావాలో తెలియక బాధపడము లేదా ఏం చేయాలో అర్థం కాకపోవడము టెన్షన్లు భవిష్యత్తు గురించి ఆందోళన కనపడుతున్నాయి ముఖ్యంగా సరదాలకి వినోదాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం స్నేహితులతో కానీ వ్యసన వ్యసన వ్యవహారాలకు కానీ ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు కుటుంబంతో సమస్యలు తల్లిదండ్రులతో చికాకులు కనపడుతున్నాయి అలాగే జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసే పరిస్థితులు పరిణామాలు జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు విడిపోయే అవకాశాలు కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి ఆస్తి తగాదాలు మేము బాగా ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం మధ్యవర్తుల్ని నమ్మి నష్టపోవడంతో పాటుగా ఈ వారం మీరు చేసినటువంటి పనులు తప్పుడు పనుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ నష్టం బాగా కనపడుతుంది అలాగే కొన్ని రకాల వస్తువులు కానీ వాహనాలు కానీ చెడిపోయే అవకాశాలు లేదా పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఐటీ రంగాల వారికి ఇబ్బందులు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు చిన్న చిన్న అవమానాలు మెంటల్ టెన్షన్లు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బుడీకృతం అవ్వడము మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తలదూర్చి సమస్యలు కొని తెచ్చుకోవడంతో పాటుగా డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ రాతకోతల వ్యవహారాలు కానీ ఇబ్బందులు షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఇబ్బందులు అప్పులు తీసుకోవడం వల్ల నూతన అప్పుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ వారం రుణ బాధల వల్ల చాలా సమస్యలు అలాగే బ్యాంకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులతో పాటుగా ఆదాయం ఆదాయం అయ్యే అవకాశాలు లేదా ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు డాక్యుమెంట్ వ్యవహారాల ఇబ్బందులు మంచి వారిని అపార్థం చేసుకోవడము ప్రేమించిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా ప్రేమ వ్యవహారాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి సమస్యలు అధికమయ్యే అవకాశాలు మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని కోపగించుకునే అవకాశాలు చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అయితే ఆధ్యాత్మిక చింతన దేవతల దర్శనాలు చేయాలని తపన బాగా పెరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి కొన్ని చెడ్డ పనులు మీకు అనర్ధాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరుల చేత సేవ చేయించుకునే పరిస్థితులు వస్తుంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వారం అలాగే క్రయ విక్రయాల్లో కానీ లేదా డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వారం అలాగే బాధ్యత రాహిత్య వల్ల ఇబ్బందులు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టాలతో పాటుగా ఎవరికైనా డబ్బులు చేబదులు అప్పులు ఇచ్చినా నష్టపోతారని చెప్పొచ్చు ఈ వారం ఉద్యోగస్తులకి చికాకులు విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు వ్యసన రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి ఈ వారం వాహనాలు నడిపే వారు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి చిన్న చిన్న ప్రమాదాలు యాక్సిడెంట్లు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే స్వార్థబుద్ధితోటి చిన్న చిన్న తప్పులు చేయడం కానీ మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడడం కానీ మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బాధ్యతలు పెరగడము కుటుంబం వల్ల ఖర్చులు పెరగడము మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని బాధ పెట్టే అవకాశాలు అతిగా మాట్లాడడం వల్ల లేదా దురుసుగా మాట్లాడడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల ప్రేమించిన వ్యక్తుల్ని కుటుంబ సభ్యులని దూరం చేసుకోవడము స్నేహితుల్ని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడం వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల ఇబ్బందులు సౌందర్యం కానీ లేదా అందం కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అందం పాడయ్యే అవకాశాలు కనపడుతుంది అనవసరమైన పనులు చేయడానికి సమయం వృధా చేయడంతో పాటుగా సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మిత్రులతో వివాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి గొంతుకు సంబంధించి ఉదరకు సంబంధించినటువంటి నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి అనవసరమైన విషయాలు ఎక్కువగా తలదోర్చడం మంచిది కాదు మూర్ఖ స్వభావం అవసరం మంచిది కాదు ఈ వారం ఒంటరిగా ప్రయాణం చేయకండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులు మీలో ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లేకపోవడం ఎగ్జామ్స్లో అనుకున్నటువంటి ప్రశ్నలు రాకపోవడం అనవసరమైన స్నేహితులతో తిరగడంతో పాటుగా ఈ వారం కొంచెం బద్ధకము లేజినెస్ వల్ల చదువు వెనకబడే అవకాశాలు కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి కష్టపడిన ఫలితం లేకపోవడం అనేక రకాల ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు ఉద్యోగపరంగా సమస్యలు అలాగే సమయానికి ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల సమస్యలు మీ పనితీరు నచ్చక ఉద్యోగంలో పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము లేదా ఉద్యోగాలు పోయే అవకాశాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారం స్త్రీలకు కూడా సంతానంతో సమస్యలు కుటుంబంలో వివాదాలు భర్తకి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి ఈ వారం అనవసరమైన వ్యవహారాలు కానీ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు ఎవరైనా సరే నమ్మితే మోసపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారం వ్యాపారం ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలకి నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఆర్థిక ఇబ్బందులు మొండి బకాయిలు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలతో పాటుగా చెడు నిర్ణయాల వల్ల ఇబ్బందులు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో నష్టాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారం సామాన్య అంతంత మాత్రమైన లాభాలతోటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వారం అయితే అన్ని రంగాల వారికి కూడా చాలా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారం శ్రీ దత్త పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు అక్కడికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ కనక కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోక లోకాసమస్త స్వస్తి ఫ్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ మానవాతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు